हाय फ्रेंड्स, वेलकम बैक टू माया चित्र फोटोग्राफी यूट्यूब चैनल। अंदर की स्वागत सुस्वागत। फ्रेंड्स, एपिसोड लो आई एम गोइंग टू आंसर वन ऑफ योर क्वेश्चंस। आई फेल्ट आई शुड आंसर दैट क्वेश्चन टू द वाइडर ऑडियंस। सो इंतक आ प्रश्न एंटे माइक्रो फोटोग्राफी मैक्रो फोटोग्राफी मध्य डिफरेंस एंटी। सो आ प्रश्न की समाधान एपिसोड चेयडम जरुगुतुंदी। ऑलराइट फ्रेंड्स, बिफोर आई आंसर दिस क्वेश्चन, सो मीर गनक मन माया चित्र फोटोग्राफी यूट्यूब चैनल की सब्सक्राइब चेयलेदंटे गनक इप्पुडे सब्सक्राइब चेयंडी। अलागे आ बेल आइकॉन बटन प्रेस चेस्ते गनक नेनु अपलोड चेसिन वीडियो मरुक्षणं मी इनबॉक्स चेरुतुंदी। अलागे मी फ्रेंड्स अंदर तोटि मन चैनल गुरिंची चेप्पि शेर चेयंडी, सपोर्ट चेयंडी। इक माइक्रो फोटोग्राफी मैक्रो फोटोग्राफी मध्य डिफरेंस एंटि, ఇది చాలా మంది కామన్ గా కన్ఫ్యూజ్ అయ్యే ఒక విషయం అన్నమాట। ఎందుకంటే మనం మాక్రో ఫోటోగ్రఫీ అన్నది ఉంటుంది, మైక్రో ఫోటోగ్రఫీ అనే పదాలు కూడా ఉంటున్నాయి అన్నమాట। దీనికి ఆన్సర్ గా ఏం చెప్తానంటే ఈ రెండు సేమ్, మాక్రో ఫోటోగ్రఫీ అన్నా మైక్రో ఫోటోగ్రఫీ అన్నా రెండు ఒకటే కాబట్టి మళ్ళీ ఎందుకు రెండు పదాలు। సో అది ఎలా తయారైందంటే మైక్రో అనే వర్డ్ రిప్రజెంట్ స్మాల్ అన్నమాట। సో మైక్రో ఫోటోగ్రఫీ అనేటోళ్ళు దాన్ని ఎలా చూస్తారంటే చిన్న విషయాలను పెద్దగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నందువల్ల చిన్న చిన్న వాటిని ఫోటోస్ తీస్తాం గనుక దాన్ని మైక్రో ఫోటోగ్రఫీ అనే టర్మ్ యూస్ చేస్తుంటారు అన్నమాట। ఇక మేజర్ పోర్షన్ ఆఫ్ ఆడియన్స్ వచ్చి, మేజర్ పోర్షన్ ఆఫ్ పీపుల్ వచ్చి యూస్ మాక్రో ఫోటోగ్రఫీ అనే టర్మ్। మాక్రో అంటే పెద్దది, అంటే దాని ఉద్దేశం ఏంటంటే పెద్దవి చేసి చూపెట్టడం, అంటే చిన్న విషయాలు కూడా పెద్దవిగా చూపెట్టే ప్రయత్నం। సో దాని వల్ల మాక్రో ఫోటోగ్రఫీ అనేసి చాలా వాడుకలో ఉంటుందన్నమాట। బేసికల్లీ రెండు చేసేది ఒకటే, సో చిన్న చిన్న విషయాలను పెద్దగా చూపెట్టే ప్రయత్నం చేయడం అన్నమాట। విత్ దట్ ఐ వుడ్ సే బోత్ టెర్మినాలజీస్ మాక్రో ఫోటోగ్రఫీ అన్న మైక్రో ఫోటోగ్రఫీ అన్న రెండు ఒకటే। ఇక దీని ప్రూవ్ చేయడానికి ఇవి రెండు ఒకటే అన్నాను కదా, ఈ రెండు ప్రూవ్ చేయడానికి ఏంటంటే కెమెరా మార్కెట్ లో చూస్తే గనక మాక్రో ఫోటోగ్రఫీ కోసమే కొన్ని లెన్సులు తయారు చేయబడతాయి అన్నమాట। సో మాక్రో లెన్సెస్ అంటారు। ఆ మాక్రో లెన్స్ నేములు చూస్తే గనక, మాక్రో లెన్స్ పేర్లు చూస్తే గనక సమ్ నెంబర్ ఉండి మైక్రో అనే టర్మ్ కూడా యూస్ చేస్తుంటారు అన్నమాట। సో ఆ రకంగా మనం ఈ విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, బోత్ ఆర్ సేమ్ అన్నది, మాక్రో ఫోటోగ్రఫీనా మైక్రో ఫోటోగ్రఫీనా రెండు ఒకటే। ఇక్కడ ఇంకొక కన్ఫ్యూషన్ రావచ్చు, టెలిఫోటో లెన్సులు యూస్ చేసి జూమ్ చేసి క్లోజ్అప్స్ తీస్తామన్నమాట, మరి అది ఇది రెండు ఒకటేనా, మరి దాన్ని మాక్రో ఫోటోగ్రఫీ అనొచ్చా? సే ఫర్ ఎగ్జాంపుల్ 70-200mm లెన్స్ యూస్ చేసి క్లోజ్అప్ షాట్ తీస్తే కనుక దూరంగా ఉన్న విషయాలు, అది మైక్రో ఫోటోగ్రఫీ ఆర్ మాక్రో ఫోటోగ్రఫీ అవుతుందా అంటే నో, ఎందుకంటే కొన్ని నాట్ ఎవ్రీ క్లోజ్అప్ ఈజ్ అ మాక్రో ఫోటోగ్రఫీ, ఓకేనా? జూమ్ చేసి తీసినంత మాత్రాన అది మాక్రో ఫోటోగ్రఫీ కాదు। సో ఐ థాట్ ఆఫ్ లెటింగ్ యూ నో దాట్. సో అది ఫ్రెండ్స్, హోప్ యూ లర్న్ సంథింగ్ న్యూ। అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్। మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోడు సార్, టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, బాయ్ బాయ్।